హక్కుగా వైద్య సేవలు కరపత్రం ఆవిష్కరణ. పైసా ఖర్చు లేకుండా అందరికీ హక్కుగా వైద్య సేవలు అందించాలి. ఈ సంవత్సరం బడ్జెట్లో అదనంగా 1900 కోట్లు కేటాయించాలి. లోక్ సత్తా పార్టీ డిమాండ్. ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న వైద్య విధానంలో అనేక లోపాలు ఉండడంతో ప్రజారోగ్యం మంచాన పడిందని, ప్రాథమిక ఆరోగ్య వ్యవస్థ నిర్వీర్యం అవడంతో చిన్న చిన్న జబ్బులకే ప్రజలు అప్పుల పాలై తలడిల్లుతున్నారని లోక్ సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు తుమ్మనపల్లి శ్రీనివాస్ అన్నారు. స్థానిక డాక్టర్ ఆకుల నరేష్ బాబు క్లినిక్ లో ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో పాల్గొని హక్కుగా వైద్య సేవలు కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సమావేశంలో లోక్ సత్తా పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రత్యామ్నాయ వైద్య నిపుణుడు రంగాచారి మాట్లాడుతూ, అన్ని రకాల ప్రాథమిక, ద్వితీయ, తృతీయ స్థాయి వైద్య సేవలు అనగా సాధారణ జ్వరంతో పాటు వైద్య పరీక్షలు, అత్యవసర సర్జరీ వైద్య సేవలు, నిరుపేదలకు ఉన్నత స్థాయిలో ఆర్థిక వర్గాలకు కూడా ప్రభుత్వ ప్రైవేట్ వైద్య సేవలు సమానంగా అందించాలని కోరారు. ఇంకా సమావేశంలో హరికృష్ణ అడ్వకేట్తో పాటు రమేష్, అజిత్ తదితరులు పాల్గొన్నారు.